దేశీయ గోవుల ద్వారా సేకరించే పంచగవ్యాలతో హెర్బల్ ప్రొడక్ట్స్ తయారీని వేగవంతం చేయాలని టీటీడీ ఈవో డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో ఈవో ఎస్వి గోశాల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ పంచగవ్యాలలో దూపం, సబ్బులు, అగరబత్తులు, పరిశుభ్రత సామాగ్రి లాంటి ఉత్పత్తుల్లో వీలైనన్ని టీటీడీ గోశాలలో త్వరితగతిన తయారీకి చర్యలు తీసుకోవాలని ఎస్వి గోశాల అధికారులను ఆదేశించారు. కోయంబత్తూరులోని ఆశీర్వాద్ ఆయుర్వేద ఫార్మసీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వారు వివిధ పంచగవ్య ఆధారిత మూలిక ఉత్పత్తుల తయారీకి అర్హత కలిగి ఉన్నట్లు తెలిపారు. పూజలో వినియోగించే పంచగవ్య ఉత్పత్తులైన ధూప్ చూర్ణం, అగరబత్తీలు, సాంబ్రాణి కప్పులు, ధూప్ స్టిక్స్, ధూప్ కోన్లు టీటీడీ గృహ శైవ దేవాలయాలలో వినియోగం కోసం విభూదిని తయారు చేసి త్వరలో విక్రయాలు ప్రారంభించాలన్నారు. అదే విధంగా పంచగవ్య టూత్ పౌడర్, ఫేస్ ప్యాక్, సోప్, మూలికా షాంపూలు, నాజల్ డ్రాప్, గోఆర్క్ అందుబాటులో ఉంచాలన్నారు. శ్రీ వెంకటేశ్వర సప్తగో ప్రదక్షిణ మందిరము అనేటువంటిది ఒక భక్తుడు సార్ సేకర్ ఆల్మోస్ట్ లివింగ్ కంప్లీషన్ సార్ అది. సో దాంట్లో గోతుల వారు ఒకటి 2008లో ఒక పెద్ద ఉద్దేశంతో అంతకుముందు ఒక ఇంగ్రీడియంట్స్ కొనేవాళ్ళు సార్ మీన్స్ ఇయర్ రైస్ బ్రాన్, వీల్ బ్రాన్ ఫ్లేక్స్, పెరటిన్ క్యాట్ ఫీడ్ అని ఇండియన్ పొటాష్ లిమిటెడ్ అని చెప్పి నేను ఇంకోటి సార్ వాళ్ళు స్టార్ట్ చేశారు సార్. ఇండియన్ పొటాష్ లిమిటెడ్ తయారు చేసుకోవడం ఎప్పటి నుంచి ఆపాము? సిక్స్ అవర్స్ అయిపోయింది సార్. ఇది ఫస్ట్ ఇయర్ సార్. లాస్ట్ ఇయర్ ఏం చేస్తారు? లాస్ట్ ఇయర్ మనం ఏం చేస్తాం అంటే పెరటిన్ క్యాట్ ఫీడ్ చేయాలి సార్. పెరటిన్ క్యాట్ ఫీడ్ ప్లస్ ఆయన సొంతంగా ప్రోడక్ట్ తయారు చేస్తున్నాడు కరీంనగర్ ఆయన.